ఎంతో టేస్టీగా ఉండే అండుకొర్రలు దోసే ఎలా వేసుకోవాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. అండుకొర్రలు ఒక గ్లాస్, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఉప్పు లేదా దీనికి సరిపోయినంత టేస్ట్కి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఈ అండుకొర్రల్ని ముందుగానే ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి మెంతులతో పాటుగా. నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను, 6 గంటలు అయిపోయింది. ఇదిగో ఈ విధంగా వీటిని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీలో వేసుకుందాం. ఈ విధంగా పట్టుకోవాలి, పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం ఇలాగా గరుగ్గా. దీంట్లో మనము ఉప్పు మర్చిపోయాం, సాల్ట్ వేసుకుని దాన్ని బాగా కలిపి ఒక 1/2 గంట పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక 1/2 గంట తర్వాత పెనము స్టవ్ మీద పెట్టుకుని అది వేడెక్కాక కొంచెం ఆయిల్ రాయాలి. ఈ ఆయిల్ మొత్తం అంతా ఇలాగా పట్టేసి మనం చేసి పెట్టుకున్నాం. ఇంకొక అట్టు వేసుకోవడానికి